ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు అరుణోదయ వాక్కు, ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 106:3. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లవేళల అంటే ప్రతి సమయమున ఎవరైతే నీతిని అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యమును పట్టుకొని దాని ప్రకారంగా జీవించి ముందుకు సాగుతారో వారిని దేవుడు ధన్యులుగా చేస్తానంటున్నాడు. ఈ కీర్తన గ్రంథం 106:3 మొత్తం చూసుకున్నట్లయితే న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ఎవరైతే న్యాయమును అనుసరిస్తారో నీతిని అనుసరిస్తారో వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారు ధన్యులని రాయబడింది. బైబిల్లో ధన్యతలు చాలా చక్కగా కూడా రాయబడింది. మనం ఒకప్పుడు దేవునికి అయిష్టులుగా దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో ఈ పాపంలో జీవిస్తున్న మన బ్రతుకులను దేవుడు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి మేలుకరంగా చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకనే నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులు. మనల్ని ఎంతోమంది హింసిస్తూ ఉంటారు, ఎంతోమంది గేలి చేస్తూ ఉంటారు, ఎంతోమంది అపహాసిస్తూ ఉంటారు, ఎంతోమంది మనకి కీడు చేయాలని తలస్తూ ఉంటారు. కానీ అయినా కూడా ప్రభువుని గురించి ప్రభువుని ముందు పెట్టుకొని మనం ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఆశీర్వాదాలను అనుగ్రహించి ఆయన కృపలను నిండుగా మెండుగా ఆయన అనుగ్రహిస్తారని నేను తెలియపరుస్తున్నాను. అందుకని మత్తయి సువార్త 5:11 ఇలా ఉంది, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన విషయమై మన గురించి మన ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతున్నామని అనేక మంది హేళన చేసినప్పుడు, ఏ వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడ్రా చిచ్చి అని అనేక మంది చులకనగా చూసినప్పుడు మనం దేవుని విషయమై ఆలోచన చేసి అన్వేషించి దేవుని కోసమై మనం బ్రతికినట్లయితే దేవుడు మనలను ధన్యులుగా చేస్తాడు. అవినీతితో అన్యాయంతో అక్రమంతో మనం జీవించినట్లయితే మనం ఈ లోకంలోనే విడిచిపెట్టబడతాం. పరలోక రాజ్యంలో పాలిభాగస్థులుగా ఉండాలి అంటే, ప్రభువుతో కలిసి జీవించాలి అంటే, ప్రభు వారసులుగా మనం ఉండాలి అంటే మనం ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించి నీతిని న్యాయమును యథార్థతను కాపాడుకుంటూ ప్రభుతో కలిసి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే ఈరోజు అరుణోదయ వాక్కు, ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. అంటే ప్రతి సమయంలో ఈరోజు రేపు ఎల్లుండ ఎప్పుడైనా నీవు ఖచ్చితంగా ప్రభువుని పట్టుకుని ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్ జీజస్ ఇస్ సేమ్, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనక మనం కూడా ఏకరీతిగా ఉండి నీతిని విడవక ఎడబాయిక న్యాయమును కోల్పోకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా దేవునితో సాగేవారిగా మనం ఉన్నట్లయితే మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మన జీవితంలో ఎంతోమంది మనకు శ్రమలు కలిగించవచ్చు, ఎంతోమంది మనకి నష్టాన్ని కలిగించవచ్చు, ఎంతోమంది మనల్ని హింసించవచ్చు, ఎంతోమంది మనల్ని బాధించవచ్చు. ఆయనను దేవునితో నడవడం విడివక ఎడబాయక దేవునితో నడిచేవారిగా మనందరం ఉన్నట్లయితే అదే న్యాయమును పట్టుకుని నీతిని పట్టుకొని యథార్థతను పట్టుకుని ప్రభు అడుగుచాడలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఖచ్చితంగా మనందరం ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకవేయించి, అయ్యా నన్ను నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నా మార్గమును సరళం చేయ, నన్ను ధన్యుడిగా చేయ అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరు. మహాపరిశుద్ధుడా మహాగండ మమ్మిక్లిగా ప్రేమించండి మా ప్రీతండ్రి, ఎందరైతే నీతిగా ఉండాలని నిజాయితీగా యథార్థతగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి దీవించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో నీతిగా యథార్థతగా ఉండి ఎక్కడ లంచములు ఎక్కడ మోసములు అవినీతి అన్యాయం జరిగించేవారు కాకుండా చక్కగా నీ పని జరిగించేవారు కొండటి సహాయించండి. అప్పుడు ధన్యులుగా మేము మార్చబడతాం కాబట్టి మమ్మల్ని ధన్యులుగా చేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీ జీవితాల్లో ఒక మేలు జరిగించాలని, నీతిలో యథార్థతలో మనం జీవించాలని ప్రభుకి ప్రార్థన చేసి అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ధన్యులుగా చేసి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఆయన మనల్ని మార్చబోతున్నాడు.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.